హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని చేదులేని కాకరకాయ నిల్వ పచ్చడిని ఈరోజు మనం తయారు చేసుకుందామండి ఒకసారి తయారు చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా మనకి చక్కగా ఆరు నెలల పాటు ఈ పచ్చడి నిల్వ ఉంటుందండి రుచికి రుచి అలాగే మన ఇంట్లో అనుకోకుండా కూరలు అయిపోయినప్పుడు ఇలాంటి ఊరగాయలు ఉంటే దబిక్కిన వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క వేసుకొని తిన్నా చాలు కదండి దీనికోసమని ముందుగా ఇక్కడ నేను ఒక అరకిలో కాకరకాయలని తీసుకున్నానండి కొంచెం ముద్ర కాకరకాయలని తీసుకోండి లేతగా ఉన్నవి అయితే పచ్చడి నిల్వ ఉండటానికి కష్టమవుతుంది నేను ముందుగానే కాకరకాయలని శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతోటి శుభ్రంగా తుడిచి ఆరబెట్టానండి తర్వాత మాత్రమే దీనికి ఉన్న కొనలను తీసేసి కాకరకాయని ఇలాగ నేను చక్రాల్లాగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కలనే కట్ చేస్తున్నాను మనకి పచ్చడి ఊరాక ఈ ముక్క అనేది చాలా చిన్నగా అయిపోతుంది అలాగే ముక్క తగలకపోతే పచ్చడి రుచి అనేది ఏమి ఉండదు కదండి అందుకని అనమాట ఇలాగా ముక్కలన్నిటినీ కూడా కోసుకొని ఇలాగా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వెడల్పాటి లోకి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల పల్లీల నూనె వాడుతున్నానండి పప్పు నూనె అండి ఈ పప్పు నూనె ఇలాంటి పచ్చళ్ళల్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది నేను మీకు ఈజీగా ఉండటానికి కప్పుల కొలతలతో చెప్తాను తయారు చేసుకోవటానికి చాలా ఈజీ అవుతుంది ఇక్కడ నేను నాలుగు కప్పుల కాకరకాయ ముక్కల్ని తీసుకుంటున్నానండి ఇదే కప్పుతోటి నేను మిగిలిన అన్ని ఉప్పు కారాల మెజర్మెంట్ కూడా నేను చెప్తాను కరెక్ట్గా నోట్ చేసుకోండి ఈజీ అయిపోతుంది మీరు పచ్చడి తయారు చేసుకోవటం నాలుగు కప్పుల కాకరకాయ ముక్కల్ని ఇలాగ నూనెలోకి వేసుకొని ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకొని కాకరకాయలని మరీ గోల్డెన్ కలర్ లో కాకుండా కొంచెం దూరగా వేగేలాగా వేయించుకుందాము ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటే మనకి సమానంగా వేగుతాయి కాకరకాయ చేదు అని చాలామంది తినరండి కానీ నేను చెప్పినది చెప్పినట్టుగా తయారు చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా కొంచెం ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఈ ముక్కలన్నిటిని కూడా వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఎక్కువగా ఉన్న నూనె మొత్తాన్ని కూడా తీసేసేయండి ఇప్పుడు ఏదైతే నూనె ఉందో ఇదే నూనెలోకి నేను పోపు వేస్తున్నాను ఎందుకంటే ఈ నూనె చేదుగా ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే కాకరకాయ వేగిందే కదా ఏమి ఇబ్బంది ఉండదు ఒక స్పూన్ దాకా సన్నటి ఆవాలని వేసుకోండి కూరకి కానీ పచ్చళ్ళకి కానీ సన్న ఆవాలు వాడితే ఎక్కువ చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఒక ఐదు నుంచి ఆరు మిరపకాయలు వేయండి అలాగే ఒక పావు స్పూన్ దాకా ఇంగువని వేసుకోండి చాలామంది పచ్చడి తాలింపు అంటే పచ్చిపప్పు మినపప్పు కరివేపాకు అన్నీ వేస్తూ ఉంటారు అలా వేయకూడదండి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ ప్రకారంగా చేసుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపు అంతా కూడా చల్లగా అయ్యేలాగా చూడాలి మనకి ముక్కలు చల్లగా అయ్యాక ముప్పావు కప్పు కారాన్ని వేసుకుందాము ఏదైతే ముప్పావు కప్పుతో కారాన్ని వేసుకున్నామో దాంతో పావు కప్పు దాకా ఉప్పుని వేసుకుందాము అలాగే ఏదైతే కప్పుతోటి మనం కాకరకాయలని కొలుచుకున్నాము నాలుగు కప్పులు అదే కప్పుతోటి ఒక కప్పు చింతపండు గుజ్జుని తీసుకుందాము చింతపండుని వేడిళ్ళలో నానబెట్టి నేను ఇలాగ గుజ్జులాగా తయారు చేసుకున్నాను తర్వాత ఈ గుజ్జంతా కూడా మనకి కొంచెం దగ్గరగా వచ్చేలాగా ఉడకపెట్టుకోవాలి అంటే పులుసులాగా ఉడకపెట్టుకోవాలండి ఇలాగ గుజ్జంతా కూడా ఉడికిపోయాక దీని మొత్తాన్ని కూడా ముందుగా మనం బౌల్లోకి వేసి పెట్టుకున్నాం కదా ఉప్పు కారాలు ఆ ఉప్పు కారాల బౌల్లోకి ఈ చింతపండు గుజ్జుని కూడా వేసుకుందాము మీకు డౌట్ రావచ్చు చింతపండు గుజ్జులోకి నీళ్లు వేశారు కదా మరి మనకి పచ్చడి ఎలాగ నిల్వ ఉంటుందండి అని మనం చక్కగా ఉడకపెట్టుకున్నాం కదండి పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది బయట ఉంటే ఆరు నెలల పాటు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అలాగే ఒక అర స్పూను మెంతి పిండిని అలాగే ఒక పావు స్పూను పసుపుని కూడా వేసుకుందాము పచ్చళ్ళలోకి ఈ ఉప్పు కారాలన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకుందామండి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పోపు ఉంది కదా పోపుని మాత్రం ఖచ్చితంగా చల్లగా అయ్యాక మాత్రమే మనం కలుపుకోవాలి లేదా వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే ఏమవుతుందంటే ముక్కకి వేడి అనేది తగిలి పచ్చడి చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి అందుకని చేదు అంటే కాకరకాయ చేదు కాదండి అదొక రకమైన చేదు వస్తుంది అందుకని చెప్తున్నాను పచ్చట్లోకి మనకి ఈ నూనె సరిపోతుంది మనకి ఎందుకంటే ఉప్పు ఊరాక పైకి ఈ అంతా కూడా తేలుతుంది ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే మాత్రం మీరు కొంచెం రుచి చూసి మళ్ళీ అయినా కలుపుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇలాగ పచ్చడి మొత్తాన్ని కూడా తడిలేని ప్లాస్టిక్ డబ్బాలో కానీ జాడీలో కానీ లేదా గాజు సీసాలో కానీ నిల్వ పెట్టుకోండి చాలా టేస్టీగా ఈ పచ్చడి అనేది మనకి ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద ఈ కాకరకాయని వేసుకొని అంత నెయ్యి దట్టించి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి ఈ పచ్చడి మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు అలాగే పచ్చడి వేసుకున్నాక ఈ అంచులమ్మటంతా కూడా కారం మనకి పట్టుంటుంది కదండి ఆ కారం పోవటానికి చక్కగా ఒక పొడి క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్ తో కానీ క్లీన్ చేసుకొని మూత గట్టిగా పెట్టుకోండి నా వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్